Good morning, students. In last class, we completed the first lesson, Anna. Our first lesson name is occupations and its types. What we had discussed in that first lesson? Occupations. How many occupations we have? Primary, secondary, tertiary occupations. Gurinchi nechukunna. Okay, now first lesson lo occupations and its types nechukunna. Now today I am going to explain the second lesson. Our second lesson name is Sun and Solar System. Sun and Solar System. This is the second lesson name. First lesson name is Occupation and its Types. Second lesson name is Sun and Solar System. Meeku Sun and Solar System gurinchi telusu kada. Do you know in yellow shining thing? We can see in the sky in daytime. Yellow shining thing. We can see in the daytime. What is that? Manaki yellow ga untundi. Adi chala shine ga kuda untundi. Adi untappudu manaki chala hard ga kuda feel avutam. Today manaki climate kuda alane undi. Aa yellow shining thing enti? Anyone guess that? Yellow shining thing. That is the sun. That yellow shining thing is sun. Okay? This is the sun. Okay? And then next. In this, where the sun is located in the sky. Sun is located in the sky. And next. Page number 22, Nana. This is the textbook. Okay? Social science, grade 3, textbook. Open page number 22. Page number 22, solar system. Okay? Solar system. Meer open cheyandi solar system page number 22 ni open cheyandi. ఓపెన్ చేసి చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సోలార్ సిస్టమ్ పిక్చర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను అడుగుతూ ఉంటాను ఈ సోలార్ సిస్టమ్ని. ఓకేనా? ఏముంది ఏంటి ఈ సోలార్ సిస్టమ్లో అడుగుతూ ఉంటా. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. Solar system. Textbook observation. This is the sun. You can see the sun kuda undi solar system lo. And then next. మీ సోలార్ సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తున్నానమ్మా. అబ్జర్వ్ చేశారమ్మా టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 22లో సోలార్ సిస్టమ్ని అబ్జర్వ్ చేశారా మీరందరూ? ఇదే కదా మీకు చూపించిన సోలార్ సిస్టము. ఇప్పుడు చూడండి బోర్డు మీద. ఫస్ట్ వన్ ఏంటిది, మనకి మిడిల్లో ఉండేది ఏంటిదనగా సన్. ఇప్పుడు చూడండి టెక్స్ట్ బుక్లో మీకు ఫస్ట్ ఏముంది, మెర్క్యూరీ. ఏ ప్లానెట్ ఉందమ్మా? మెర్క్యూరీ, MERCURY, మెర్క్యూరీ. సెకండ్ వన్ ఏంటిదనగా Venus. Third one,
S-A-T-U-R-N, Saturn. Next, Uranus. Uranus. Next, Neptune. Chitty, Sun and other planets. Sun the word first to make the name Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune. These are the planets. ప్లానెట్స్ అంటాం. మీకు బోర్డు మీద కనిపించకపోతే ఒకసారి నేను టెక్స్ట్ బుక్ చూపిస్తున్నానమ్మా, చూడండి. సన్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. కలర్స్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారమ్మా మీరు. నెక్స్ట్ క్లాస్లో కలర్స్ కూడా వస్తూ ఉంటాయి, మీకు కలర్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకేనా? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. దీస్ ఆర్ ద ప్లానెట్స్. దీస్ ఆర్ ద ప్లానెట్స్. అండ్ నెక్స్ట్ చూడండి అమ్మ, ఇక్కడ సోలార్ సిస్టమ్ మీకు టెక్స్ట్ బుక్ చూడండి. ఇక్కడ ఈ పేరాగ్రాఫ్ చూడండి. ఈ సో వాట్ వీ హ్యావ్ ఇన్ ద సోలార్ సిస్టమ్, వాట్ వీ హ్యావ్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఇన్ సోలార్ సిస్టమ్ సన్, అదర్ ప్లానెట్స్ అండ్ సెంట్రల్ స్టార్ ఇస్ వాట్ ఇస్ ద సెంట్రల్ స్టార్ ఇన్ ది సోలార్ సిస్టమ్ సన్. అండ్ ప్లానెట్స్ వీ హ్యావ్ శాటిలైట్స్. అంటే సోలార్ సిస్టమ్లో ఏమి ఉంటాయి? సన్ ఉంటుంది, ప్లానెట్స్ ఉంటాయి, శాటిలైట్స్ ఉంటాయి. ఓకేనా? ద సన్ ఈజ్ ద సెంట్రల్ స్టార్. సన్ ఈజ్ ద సెంట్రల్ స్టార్. ఓకే, అవర్ సోలార్ సిస్టమ్లో, మనకి సోలార్ సిస్టమ్లో సన్ ఈజ్ ద సెంట్రల్ స్టార్. అండ్ నెక్స్ట్ చూడండి, ద సన్ అండ్ ఎయిట్ ప్లానెట్స్ వీ హ్యావ్. హౌ మెనీ ప్లానెట్స్ వీ హ్యావ్? సన్ అండ్ ఎయిట్ ప్లానెట్స్. ఫస్ట్ ప్లానెట్ ఏంటమ్మా? మెర్క్యూరీ. ఎంఈఆర్ సియుఆర్వై, మెర్క్యూరీ. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వీనస్, వీఎన్యుఎస్, వీనస్. నెక్స్ట్ థర్డ్ వన్ E-A-R-T-H, Earth. Next one is the Mars. Fourth one is the Mars. Next fifth one is the Jupiter. Jupiter. J-U-P-I-T-E-R, Jupiter. And next sixth one, Saturn. Saturn. Next sixth, seventh one, Uranus. Uranus. నెక్స్ట్ ఎయిత్ వన్ నెప్ట్యూన్. ఎన్ఈపిటియుఎన్టీ, నెప్ట్యూన్. దీస్ ఆర్ ద ఎయిట్ ప్లానెట్స్. అండ్ అవర్ సోలార్ సిస్టమ్ వీ హ్యావ్ సన్ అండ్ ఎయిట్ ప్లానెట్స్. సన్ అండ్ ఎయిట్ ప్లానెట్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్లానెట్? మెర్క్యూరీ. ఎంఈఆర్సియుఆర్వై, మెర్క్యూరీ. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వీనస్, వీనస్. విఈఎన్యుఎస్, వీనస్. థర్డ్ వన్ ఎర్త్, E-A-R-T-H, Earth. Next, fourth one, Mars, M-A-R-S, Mars. Next, fifth one, Jupiter, J-U-P-I-T-E-R, Jupiter. Next, sixth one, Saturn, S-A-T-U-R-N, Saturn. Next, seventh one, Uranus, U-R-A-N-U-S, Uranus. Next, eighth one, Neptune, N-E-P-T-U-N-E. Then, in solar system, we have sun and eight planets. మీరు ఒకటికి రెండు సార్లు అనుకుంటూ ఉండండి నానా ప్లానెట్స్ని. మెర్క్యూరీ నేను చెప్తూ ఉంటాను, మీరు కూడా అనండి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. నెప్ట్యూన్. దీస్ ఆర్ ద ఎయిట్ ప్లానెట్స్. అండ్ నెక్స్ట్ సన్ అండ్ ఎయిట్ ప్లానెట్స్. నెక్స్ట్ వెళ్ళమ్మా, ఇన్ ద సోలార్ సిస్టమ్, ఈ సోలార్ సిస్టమ్ ఉంది కదా, దీన్ని కదా మనం సోలార్ సిస్టమ్ అంటాం. ఇన్ ద సోలార్ సిస్టమ్ ద ప్లానెట్స్, ఈచ్ ఎయిట్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఎయిట్ ప్లానెట్స్ ఉన్నాయి. ఈ ఎయిట్ ప్లానెట్స్ మొత్తం దేని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంట? సన్ చుట్టూ తిరుగుతాయి. రివాల్వింగ్ టు ద సన్, రివాల్వ్ ద సన్ అంటే సన్ చుట్టూ
అది ఫిక్స్డ్ పాత్ అంటే ఇది సన్న మెర్క్యూరీ అన్న ఇది రౌండ్ ఏ ఏ పాత్ర తిరగాలో ఆ ఫిక్స్డ్ పాత్రలోనే తిరుగుతూ ఉంటాయి అంతే కాకుండా దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండవు కదా అంటే ఆ ఫిక్స్డ్ పాత్రలోనే తిరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఆర్బిట్ అంటాం అండర్లైన్ చేసుకున్నామా టెక్స్ట్ బుక్ లో ఆర్బిట్ అంటాం అండర్లైన్ చేయండి మీకు టెక్స్ట్ బుక్ లో నేను చూపిస్తాను చూడమ్మా ఇది ఆర్బిట్ అండర్లైన్ చేయండిమ్మా In the solar system, the planets revolve around the sun in a fixed path called orbit. మీకు హార్డ్గా ఉన్న వర్డ్స్ కానీ ఏదైనా సరే అండర్లైన్ చేయండి మీకు నన్ను క్లాస్కి వచ్చిన తర్వాత అడిగితే నేను చెప్తూ ఉంటాను లేకపోతే నన్ను నార్మల్గా వాట్సాప్లో మెసేజ్ చేసినా నేను చెప్తూ ఉంటాను నెక్స్ట్ వన్ చూడండి సమ్ ప్లానెట్స్ హావ్ దేర్ మూన్స్ కొన్ని ప్లానెట్స్ ఏమన్నాయంట మూన్స్ కూడా ఉన్నాయంట ఐ ఆల్సో నోన్ యాజ్ నేచురల్ శాటిలైట్స్ సమ్ ప్లానెట్స్ ఏమున్నాయండి కొన్ని ప్లానెట్స్ ఏమున్నాయండి సమ్ ప్లానెట్స్ హావ్ మూన్స్ వాటిని ఏమని కొన్ని పిలుస్తామంటే న్యాచురల్ శాటిలైట్స్ ఏమని పిలుస్తాం వాట్ వి కాల్ న్యాచురల్ శాటిలైట్స్ న్యాచురల్ శాటిలైట్స్ కొన్ని ప్లానెట్స్కి మూన్స్ కూడా ఉంటాయి వాటిని ఏమని పిలుస్తాం న్యాచురల్ శాటిలైట్స్ దీనికి కూడా అండర్లైన్ చేయండి మా న్యాచురల్ శాటిలైట్స్కి Natural satellites. In Japan, meeku planets ki some planets have moons. Kada okka planet ki konni moons undayi. Konni planets ki konni moons undayi. Konni planets ki moons anedi levu. Ante konni planets ki moons undayi kada. Aa moons anni kuda deni chuttu tirugutu untayi. Aa Mercury ki moons unnayi anko. Mercury chuttu maatrame tirugutu untayi. Ante ee okka planet ఆ మూన్స్ అన్ని ఏ ప్లానెట్ కి సంబంధించి ఉంటే ఆ ప్లానెట్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి చిన్న ప్రాక్టీస్ జోన్ ఓపెన్ చేయండి అన్న ప్రాక్టీస్ జోన్ ఈ క్వశ్చన్ చూడండి లుక్ ఎట్ ద పిక్చర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ గివెన్ అబౌ కేర్ఫుల్లీ అండ్ రైట్ ద ఫాలోయింగ్ లుక్ ఎట్ ద పిక్చర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ గివెన్ అబౌ కేర్ఫుల్లీ అండ్ రైట్ ద ఫాలోయింగ్ మీకేమి ఇచ్చారంటే కొన్ని బ్లాంక్స్ ఇచ్చారంటే వాటిని ఏం చేయాలి ఆన్సర్ని రాయమన్నారు చూడండి ఫస్ట్ చూడమ్మా ద ప్లానెట్ నియరెస్ట్ ఎన్ఈఆర్ఈఎస్ఈ నియరెస్ట్ టు ద సన్ The planet nearest to the sun. First plan. Second plan. The planet farthest. F-A-R-T-H-E-S-T. Farthest. Nearest and deggir gaanga. Farthest and dooran ga. From the sun. Second plan. And see. The planet on the third position POFITIOL position from the sun chudamma ఫస్ట్ బ్లాంక్ చూడండి ద ప్లానెట్ నియరెస్ట్ టు ద సన్ ద ప్లానెట్ నియరెస్ట్ టు ద సన్ ప్లానెట్ అనేది నియర్ సన్కి దగ్గరగా ఉండే ప్లానెట్ ఏది అంటారు సన్కి దగ్గరగా ఉండే ప్లానెట్ ఏముంది ఫస్ట్ ప్లానెటే కదా దగ్గరగా ఉంది ఇదిలా 1 2 3 4 5 6 7 8 ఫస్ట్ ప్లానెటే కదా సన్కి దగ్గరగా ఉండే నియరెస్ట్ ప్లానెట్ ఈజ్ మెర్క్యూరీ MERCURY The planet nearest to the sun is Mercury. And next, the planet farthest from the sun. Nearest and deggeriga ani cheppanu. The planet farthest from the sun. Ante sun ki dooranga, farthest, dooranga unna planet enti? Last planet kada, but dooranga unna sun ki ante enti? Neptune. NEPTUNE. The planet farthest from the sun.
planet on the third position from the sun. The planet on the third position from the sun. అంటే మనకి సన్ నుంచి థర్డ్ పొజిషన్ గా ఉన్న ప్లానెట్ ఏంటి అన్నమాట. సన్ నుంచి ఫస్ట్ పొజిషన్ ఏంటి మెర్క్యూరీ, సెకండ్ పొజిషన్ వీనస్, థర్డ్ పొజిషన్ ఇస్ ఎర్త్. అంటే థర్డ్ పొజిషన్ ఏ కదా మనకు అడిగింది, థర్డ్ పొజిషన్ లో ఏముంది ఎర్త్. మీరు టెక్స్ట్ బుక్స్ లో నీట్ గా రాయండమ్మా, ఓకేనా? అనుకుంటూ రాయండి. మీరు నీకు ఎయిట్ ఎయిట్ ప్లానెట్స్ నేర్చుకోవాలి, అండ్ దెన్ నెక్స్ట్ ఈ త్రీ ప్లానెట్స్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా? ఎయిట్, వాట్ ఆర్ ద ఎయిట్ ప్లానెట్స్? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. విత్ స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ త్రీ ప్లానెట్స్ నేర్చుకోండి. అంటే ప్లానెట్ దగ్గరగా ఉన్న ప్లానెట్ ఏంటి సన్కి? మెర్క్యూరీ. అండ్ ద ఫోర్థెస్ట్, ద ప్లానెట్ ఫోర్థెస్ట్ ఫ్రమ్ ద సన్, దూరంగా ఉన్న ప్లానెట్ ఏంటి? నెప్ట్యూన్. అండ్ నెక్స్ట్ ద ప్లానెట్ ఆన్ ద థర్డ్ పొజిషన్ ఫ్రమ్ ద సన్, సన్ నుంచి థర్డ్ పొజిషన్ లో ఉన్న ప్లానెట్ ఏంటిది? ఓకేనా? ఓకే చిల్డ్రన్, బాయ్ అండ్ ఐ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.